శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆయన పాదములు పట్టుకుంటే జడత్వం పోతుంది, ప్రతి చిన్న కష్టానికి విచలితుడైపోయి కింద పడిపోడు. ఎంత కింద పడ్డాడో అంత ఉత్సాహంతో పైకి లేచి దిద్దుకుని ముందుకెడతాడు. ఆ వెళ్ళగలిగిన స్థైర్యమును ఇవ్వగలిగిన వాడు ఆయన. నీ గత జన్మల పాపము వలన విఘ్నం వచ్చినా, కార్యము చెడినా, కార్యమాగినా మళ్ళీ పట్టుదలనిచ్చి పూర్తి చేయించగలిగిన వాడు ఆయనే. నువ్వు తప్పు చేసినా తప్పుని గుర్తు చేసి దిద్ది మళ్ళీ కార్యం జరిగేట్టు చేయగలిగిన వాడు ఆయనే. అందుకే ఆయన నామాలలో విఘ్నకర్త, విఘ్నహర్త అని రెండు నామాలు ఉంటాయి. అందుకే విఘ్నరాజు, వినాయకుడు. ఒక్కొక్కసారి కించిత్ ఆలస్యం చేయించి ఏదో కాపాడుతూ ఉంటాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన పెద్ద అండ, నిరంతరం కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే ఆయనే విఘ్నరాజు, ఆయనే విఘ్నమును తొలగించగలిగిన వాడు, విఘ్నహర్త. ఆయన వినాయక. వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. ఆయనకన్నా గొప్ప నాయకుడు ఇంకొకడు ఉండడు. ఎప్పుడైనా ఎవరిని బట్టి ఫలితాలు ఉంటాయి, ఎవరి వెనకాతల వెళ్ళాలి, ఎవరు మనని నట్టేట ముంచడో వాడి వెనకాతల వెడతారు, తాను ముందుండి నడిపించేవాడి వెనక వెళ్ళాలి. వినాయకుడు ఏనుగు రూపంతో ఉంటాడు కాబట్టి ముందు నడుస్తూ ఉంటాడు, అలా నడిచి తీగలు తెంపేస్తాడు. అందుకే పోతనగారు భాగవతంలో ప్రార్థన చేస్తూ విఘ్నవల్లికా చేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికి మోదకఖాదికి సుప్రసాదికి, ఆ మహానుభావుడు అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అంటారు. సమదమౌషకసాదికి సుప్రసాదికి అంటారు. ఎంత గొప్పవాడో అంత తేలికగా వశపడిపోతాడు, అది ఆయన లక్షణం. పిల్లలు చూడండి ఎంత తేలికగానో మర్చిపోయి వశపడిపోతారు. ఒరే రారా అలా తిరిగి వద్దాం అంటే వచ్చేస్తాడు. ఒరే రారా నిన్ను వాహనం ఎక్కించుకుంటాను వచ్చేస్తాడు. ఒరే భుజాలు ఎక్కరా ఎక్కేస్తాడు. ఒరే రారా మన ఇద్దరం ఆడుకుందాం ఆడుకుంటాడు. పిల్లలు ఎంత తొందరగా ఆకర్షితులవుతారో ఆయన కూడా అంత తొందరగా భక్తుడికి వశపడిపోతాడు. ఏనుగుకున్న లక్షణం ఏమిటో తెలుసా? ఏనుగుని కట్టడానికి ఏనుగే ఆధారం. అదేమిటండి అలా అంటారు మీరు అంటారేమో. మీరు గురువాయూరు వెళ్ళండి, తెలుస్తుంది. గురువాయూరులో రాత్రి భద్రగజాలు వస్తాయి. భద్రగజాలు అంటే మామూలు ఏనుగులు కావు, అవి పర్వతాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అంతంత ఏనుగుల మందలు వస్తాయి లోపలికి. వచ్చి ఏనుగులన్నీ కలిసి కృష్ణుడికి ప్రదక్షిణం చేస్తాయి రాత్రి 10 గంటల వేళలో. ఒక్కొక్క ఏనుగుని చూడాలంటే 6 అడుగుల మనిషిలా ఎత్తి చూడాలి, అంతంత ఏనుగులు వస్తాయి. వచ్చినప్పుడు ప్రధాన అర్చకుడు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని అంబారీలో పైన పెడతారు. ప్రధాన అర్చకుడు ఏనుగు మీదకి ఎక్కడం చూడాలి. ప్రధాన అర్చకుడు వస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి శబ్దం చేస్తారు. చేయగానే ఏనుగు ఏం చేస్తుందంటే ఈ కాల్ని ఇలా జాపుతుంది, జాపి ఇలా పెడుతుంది. ఆయన ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరిదని చెవి పట్టుకుంటాడు ఇలా ఉంచినప్పుడు. ఆ చెవి పట్టుకుని దాని సంధిబంధముల యందు మెట్లులాగా గుంతలు పడతాయి. ఆ గుంతలలో కాళ్ళేస్తూ నిచ్చెనెక్కినట్టు పైకి ఎక్కేసి కూర్చుంటాడు కుంభస్థలం మీద. ఎక్కి కూర్చున్న తర్వాత చెవిని ఇలా ఊపి సరిచేసుకుని అప్పుడు నడిచి వెడుతుంది. ఏనుగునెక్కడానికి నిచ్చెను ఉండదు, ఏనుగెక్కడానికి ఏనుగే ఆధారం, ఏనుగుని కట్టడానికి ఏనుగే ఆధారం. అదే లక్షణాలు విఘ్నేశ్వరుడి యందు ప్రతిఫలిస్తాయి. అందుకే ఏనుగు స్వరూపంతో ఉంటాడు మహానుభావుడు. విఘ్నములను గుర్తు చేసి మరీ నీకు ఎందుకు అడ్డొస్తున్నాయో చెప్పి తొలగించగలిగినటువంటి సమర్థుడు. ఏదో పెద్ద హడావిడిగా కొట్టవలసిన అవసరం కూడా లేదు, నిలబడి కొబ్బరికాయ కొట్టేస్తే మురిచిపోతాడు. గరిక పట్టుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు. గరిక అంటే తక్కువని మీరు అనుకోకండి, గరికని ముట్టుకుంటే పాపములు తొలగిపోతాయి. ఆ కాండాత్ కాండాత్ పరోహంసి అన్న మాటకు అర్థం ఏంటంటే గరిక వెళ్ళేటప్పుడు వేళ్ళు పెట్టుకుంటుంది, పెట్టుకుని ఇవాళ అక్కడ వేళ్ళు ఎడుతుంది, రేపు ముందుకెడుతుంది, అక్కడ వేళ్ళు ఎడుతుంది, మళ్ళీ ముందుకెడుతుంది, అక్కడ వేళ్ళు ఎడుతుంది. మీరు పైకి ఎత్తారనుకోండి వేళ్ళు 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 దుబ్బుల్లో లేస్తుంది, వేళ్ళు ఊంచుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటుంది, వెనకది వెనకే ఉండిపోయి వేళ్ళు ఉంచుకుని ఉదురుతూ ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మచారిని, గృహస్థుని, తండ్రిని, తాతని,
కాబోయే ముత్తాతని. ముందుకెళ్ళింది మా అబ్బాయి, ఆ ముందుకెళ్ళింది మా మనవడు, ఆ ముందుకెళ్ళింది మా ముని మనవడు. అందుకే ఆ మంత్రంతో తల మీద పెట్టుకు స్నానం చేస్తుంటారు బిడ్డల కోసం. ఆ గరికని ముట్టుకుంటే పాపములు తొలగుతాయని. అందుకే అమాయకురాలయ్యా, సీతమ్మ తల్లి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజని క్రియతాం మనహ అంటారు రామాయణం సుందరకాండలో. గరికపోచ మధ్యలో ఎందుకు పెట్టిందంటే భర్త లేనప్పుడు కాముకుడైన పురుషుడు చూస్తూ మాట్లాడుతుంటే జవాబు చెప్పిన దోషం పోవడానికి గరికని ముట్టుకుని మధ్యలో పెట్టింది. ఆ గరిక అంత శక్తివంతం కానీ విరివిగా దొరుకుతుంది, నా కోసం కష్టపడక్కర్లేదు, అది తెచ్చి నా పాదాల మీద వెయ్యండి మీకు ఇచ్చేస్తాను. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థంజలమతి సమర్ప్యే చేతస్సరసిజ ఉమానాథ భవతే సుఖీనావస్థాతం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అలా అంత సులభుడు, అంతటి వినాయకుడు, ముందుండి నడిపిస్తాడు, ఇక బెంగలేదు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, పెద్ద పెద్ద దేవాలయాలకు వెడితే ఎట్టించి లోపలికి వెళ్ళాలండి అని అడగక్కర్లేదు. ఎట్నుంచి లోపలికి వెళ్ళడాలో చెప్పడానికి ఏం చేస్తారంటే ఏనుగులు గుర్తేస్తారు. మీరు ఇప్పటికీ వరంగల్ పక్కన ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది, సనాతనమైనటువంటి శివాలయం, పేరిణి శివతాండవం అక్కడే ప్రారంభమైంది, రామప్ప దేవాలయం. ఆ రామప్ప దేవాలయంలో ఇప్పటికీ ఏనుగులు చెక్కబడి ఉంటాయి. ఒక ఏనుగు తోక ఓ ఏనుగు పట్టుకుని ఉంటుంది. మీరు ఆ ఏనుగుల వరస అలా ఎట్టెడుతోందో చూసుకుంటే ఆ ఏనుగులు గుళ్ళోకి ఎడతాయి. మీరు ఆ ఏనుగుల యొక్క చిత్రింపబడినవి ఎట్టెడుతున్నాయో అట్టెడితే మీరు గుళ్ళోకి వెళ్ళిపోతారు. వినాయకుడు దారి చూపిస్తాడు, అందుకని ఏనుగు బొమ్మలు చెక్కుతారు. ఆయన ముందుండి నడిపిస్తాడు. అంతేకాదు వినాయకుడు అంటే తన పైన నాయకుడు లేనివాడు, అంటే పరబ్రహ్మం. ఇక తనకన్నా పైన ఉన్నవాడు ఎవడూ లేడు. తానే సృష్టికర్త, తానే స్థితికర్త, తానే ప్రళయకర్త. కవిం కవీణాం, బ్రహ్మలకు బ్రహ్మ, విష్ణువులకు విష్ణువు, శివులకు శివుడు, పరబ్రహ్మము. అందుకు శంకర భగవత్పాదులు గాణాపత్యాన్ని స్థిరీకరించారు. అటువంటి పరబ్రహ్మము నేను సుమా అని చెప్పడానికి వినాయక నామము చేత అన్వయమవుతాడు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు. ధూమము వేరు, ధూపము వేరు. ధూపము అంటే ఉపచారం, తీయటి సువాసనతో కూడుకున్న పొగను విడిచిపెట్టగలిగినటువంటి పదార్థమును అగ్నితప్తము చేస్తే ధూపము వేశారంటే అది ఉపచారం ఈశ్వరుడికి. ధూమము పొగ. ఒకనకొకప్పుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఒకనకొక రాక్షసుడు తెలుసుకున్నాడు, నన్ను చంపగలిగినటువంటి వాడు విష్ణువాంశలో ఒక రాజుగారికి కుమారుడుగా జన్మిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. ఒక కంసుడు కృష్ణుడి యొక్క ఆవిర్భావము చేత నేను మరణిస్తాను, దేవకీ అష్టమగర్భానికి మరణిస్తానని తెలుసుకున్నట్టు తెలుసుకుని అసలు ఆ రాణి లేకుండా చేసేస్తే అయిపోతుందిగా. ఆ రాక్షసుడి పేరు ధూమాసులు, ఆయన పేరే ధూమం. ఆయనకున్న శక్తి ఏమిటంటే ఆయన విషంతో కూడుకున్న పొగలు విడిచిపెడతాడు. అప్పుడు రాక్షసులు వదిలిపెట్టేవారు విషంతో ఉన్న పొగలు, అందరూ చచ్చిపోవడానికి వీలుగా విషపు వాయువులను విడిచిపెట్టడం రాక్షస లక్షణం అన్నాడు. కాబట్టి ఆ ధూమాసురుడు ఏం చేశాడంటే రాజుగారి భార్యని చంపేయమని తన యొక్క భటుణ్ణి పంపించాడు. వాడు రాత్రి వేళ రాజు రాణి పడుకున్నటువంటి శయనాగారానికి వచ్చి చూశాడు, నిండు గర్భిణి భర్తతో పడుకునుంది, చంపలేకపోయాడు. రాక్షసులకు కూడా అప్పుడప్పుడు కారుణ్యము కలుగుతుంది, ఎందుకో తెలుసా, వాళ్ళు వినాయకుడిని ఉపాసన చేస్తుంటారు ఆ రాజు రాణి, అందుకే వాడు చంపలేకపోయాడు. అంతటి క్రౌర్యమున్నవాడిలో కారుణ్యం పుట్టింది. చంపేశానని చెప్పేస్తే వదిలిపోతుందని వాడేం చేశాడంటే ఆ తల్పాన్ని పట్టుకుని పైకెత్తి పట్టుకుని అరణ్యంలో వదిలి వెళ్ళిపోయాడు. ఎలాగో చంపేస్తాయి ఈ మృగాలు, నేను ఎందుకు చంపాలి అని వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ తెలివొచ్చి అంతఃపురంలో ఉండవలసిన వాళ్ళు కీకారణ్యంలో ఉన్నారు, ఎవరు రక్షిస్తారు, వాళ్ళకి తెలిసిన్నది ఎవరు, వినాయకుడు. వెంటనే వినాయకుడిని ఉపాసన చేశారు, ఆవిడికి చక్కటి కొడుకుంటాడు, వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు, వాళ్ళిద్దరూ రాజధానికి వచ్చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది తెలిసిపోయింది ధూమాసురుడికి, నేనే చంపేస్తానని వాడు బయలుదేరి వచ్చాడు. వచ్చి ఓ విషపు గాలులు సృష్టించి వదిలిపెట్టాడు. ఎవరు, ఓ పసిపిల్లాడిని చంపేయడానికి. విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే ఆ పసిపిల్లాడి స్థానంలో తాను కూర్చున్నాడు తల్లి ఊళ్ళో. మరి ఈమె విఘ్నేశ్వరుణ్ణి ఉపాసన చేస్తోంది కదూ, అంటే పిల్లవాడిని తనలోకి తీసుకుని విఘ్నేశ్వరుడే పిల్లాడి రూపంలో తల్లి ఊళ్ళో కూర్చున్నాడు.
కూర్చుంటే ఆ పొగ ఎంత వదలాలో అంత వదిలేడు వాడు. ఎంత వదిలినా ఈ పిల్లాడు చిరునవ్వులు నవ్వుతున్నాడు, ఆడుకుంటున్నాడు, పకపకామంటున్నాడు. విసిగెత్తిపోయి దసిపోయాడు రాక్షసుడు. ఇప్పుడు వీడు అలిసిపోయాడు కాబట్టి వీడిని నేను చంపేస్తానన్నాడు. వీడిని చంపడానికి మళ్ళీ నేను పెద్ద పెద్ద ఆయుధాలు వేయాలా? అది ఆయన యొక్క వికట బాలుడిగా చేస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా వీడు వదిలిన విషపగాలులన్నీ లోపల దాచాను, అవే మళ్ళీ వదిలేస్తానని మళ్ళీ వదిలేశాడు. ఈ విషపగాలులకే వాడు చచ్చిపోయాడు. ధూమకేతు అని నామం వచ్చింది. ఏ ధూమం తన మీదకి వచ్చిందో ఆ ధూమంతోనే చంపేశాడు. అంటే ఎవడు నీ మీద నిష్కారణంగా చెయ్యెత్తుతాడో, ఎవడు నిష్కారణంగా నిన్ను పాడు చెయ్యాలనుకుంటాడో వాడి విషయంలో నువ్వు పాడవ్వాలని కోరుకోవద్దు. విఘ్నేశ్వరుడి పాదాలు పట్టుకో, వాడు పాడైపోవాలని కోరవద్దు. వాడి మనసు మార్చి వాడిని మంచివాడిగా విఘ్నేశ్వరుడే చేస్తాడు. అలా కోరుకో, తప్ప వాడు పాడైపోవాలని కోరుకోవద్దు. కాబట్టి ధూమకేతు గణాధ్యక్ష, ఆయన సమస్త గణములకు అధిపతి. ఒక గణమునకు కాదు, ఆయన అధిపతి కాని గణములు లోకంలో లేవు. గణములు అంటే సమూహములు అని అర్థం. బ్రహ్మణస్పతి అంటారు. దేవతాగణములకు, రాక్షస గణములకు, ప్రమద గణములకు అన్నిటికీ అధిపతి. విశేషించి గణపతి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన భూతగణములకు అధిపతి. వాళ్ళని ఎప్పుడూ అలా కూర్చోపెట్టి ఉంచాలి. వాళ్ళని ఒక్కసారి అలా వదిలి ఆయన ఇంట్లోకి వెళ్ళాడనుకోండి, రొట్టె ముక్క తినొద్దామని ఓ ఉండ్రాయోను, వాళ్ళు ఊరి మీద పడ్డారనుకోండి, అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా అలా కూర్చుంటే దేవతల పనులు దేవతలు చేసుకుంటారు, మనుషుల పనులు మనుషులు చేసుకుంటారు. భూతగణాలు అదుపులో ఉన్నాయనుకోండి, సమాజం అంతా శాంతియుతంగా ఉంటుంది. లోకాలు ప్రశాంతంగా ఉండడానికి ప్రధాన కారకుడు ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన ఏ గణములకు ఆధ్యక్షంలో ఉంటాడంటే భూతగణములకు ఆధ్యక్షంలో ఉంటాడు. కాబట్టి ఆయన గణాధ్యక్ష, భూతగణములకు అధిపతిగా ఉంటాడు. ఆయన భూతగణాలకు అధిపతిగా ఉంటాడంటే అందుకే వేశారండి ఆయన అనకూడదు. ఆయన తప్ప వాళ్ళని అదుపు చేసేవాళ్ళు లేడు. వాళ్ళని అదుపు చేస్తే మిగిలిన వాళ్ళు పనులు చేసుకుంటారు. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలోగ జగర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రు. ఆయన చంద్రవంక ధరిస్తాడు, వాళ్ళ నాన్నగారు ధరిస్తారు, వాళ్ళ అమ్మగారు ధరిస్తారు, సరస్వతీదేవి ధరిస్తుంది. శరజ్యోత్సనాశుద్ధాం శశయుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సగుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాహ ఫణితయ అంటారు శంకరులు సౌందర్యలహరులు. ఆ సరస్వతీదేవి కూడా చంద్రవంక ధరిస్తుంది. ఎందుకంటే శంకరుడికి చెల్లెలేగా ఇద్దరు తెల్లగా ఉంటారు. జ్ఞానదాత మహేశ్వర, శివుడు జ్ఞానమిస్తాడు, శారద జ్ఞానమిస్తుంది. ఇద్దరూ చంద్రవంక ధరిస్తారు. విఘ్నేశ్వరుడు కూడా చంద్రవంక ధరిస్తాడు. వాళ్ళు ధరించడానికి ఈయన ధరించడానికి ఓ తేడా ఉంది. ఏమిటి? ఏనుగే ముద్దుల మూట అంత అందంగా ఉంటుంది, చంద్రుడు అంతకన్నా ముద్దుల మూట. ఏనుగు మీద చంద్రుడు ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది అది. అందుకే విఘ్నేశ్వరుడు తల మీద చంద్రవంక ఉందనుకోండి, ఏదో పాలచంద్రు అండం కాదు. ఒక్కసారి ఊహించండి, నిజంగా అలా ఏనుగు తల ఉన్నవాడి మీద చంద్రవంక పాలభాగంలో ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటాడు. అసలు మీరు కళ్ళు తిప్పుకోగలరా అప్పుడు? ఇంకా ఉపాసనా సౌలభ్యం రెండు, విఘ్నేశ్వరుడి యొక్క ప్రసన్న హృదయానికి పరాకాష్ఠ చంద్రుణ్ణి ధరించుట. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన భాద్రపద శుక్ల చతుర్థి నాడు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడిగా ఆవిర్భవించాడు. ఈ నామాలలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా పార్వతీ పరమేశ్వరుల గురించి ఉండదు, కానీ ఆఖరణ వాళ్ళ గురించి చెప్తూనే పూర్తయిపోతుంది, పైకి చెప్పకుండా. అది ఈ స్తోత్రంలో గొప్పతనం. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆయన ఆవిర్భవించి మోదకం పట్టుకుని చంద్రలోకానికి వెళితే బాహ్యంలో అందంగా ఉంటాడు కాబట్టి మరుగుజ్జు రూపంలో వినాయకుడు ఉన్నాడని చూసి వికటంగా నవ్వాడు చంద్రుడు. నవ్వితే శపించాడు, నువ్వు ఇక మళ్ళీ కనపడితే లోకంలో అపనిందలు పొందుతావు అని చెప్పి నీ అహంకారం ఇక్కడితో భంగం అయిపోవాలంటే అప్పటి నుంచి అందరూ ఆయన్ని చూసి నింద చేస్తున్నారని చంద్రుడు క్షీరసముద్రంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ బ్రహ్మగారి అనుజ్ఞ మేరకి వినాయకుడు ప్రసన్న హృదయుడయ్యా నిన్ను కాపాడతాడు, విఘ్నేశ్వర పూజ చేయమంటే వినాయక వ్రతం చేశాడు. ఒరే, తప్పు చేస్తే చేసావు కానీ నీ తప్పు తెలుసుకున్నావురా, తప్పు చేయనివాడు లోకంలో ఎక్కడుంటాడు రా, నీ తప్పు తెలుసుకొని క్షమించమని నా వ్రతం చేశావు,
నీకన్నా గొప్పవాడు ఎవరుంటాడు? తప్పు చెయ్యడం తప్పే, కానీ తప్పు తెలుసుకోవడం గొప్ప. నీ తప్పు తెలుసుకున్నావు, నీలాంటి వాడిని చూస్తే నాకు ముచ్చట వేసేస్తోందని చంద్రుణ్ణి తీసి నెత్తి మీద పెట్టుకుని నృత్యం చేశాడు. అప్పుడు నృత్య గణపతి వచ్చింది. అంత పెద్ద పొట్టున్నవాడు, అంత పొట్టిగా ఉన్నవాడు నృత్యం చేయడానికి, నిజానికి ఆయన కూచిపూడి నాట్యం చేయడానికి ఎలా బాగుంటుందనే కాదు, ఆయన ప్రసన్న హృదయం. అంత తప్పు చేసిన చంద్రుడు తప్పు తెలుసుకుంటే నెత్తి మీద పెట్టుకుని ఆనందంతో నృత్యం చేశాడు. అంతేకాదు, సంకటహర చతుర్థి నాడు విఘ్నేశ్వర పూజతో పాటుగా చంద్రుడికి రోహిణితో కలిపి అర్ఘ్యం ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు. పూజలో అర్ఘ్యం ఇమ్మని అధికారం కల్పించాడు. శమంతకోపాఖ్యానం చదువుకుంటే వినాయక చవితి నాడు కూడా దోషం లేదని మినహాయింపించేశాడు కృష్ణుడికి. ఎవరుంటారంత ప్రసన్న హృదయుడు. అందుకే పాలచంద్రో, ఆయన పెట్టుకున్న చంద్రవంక చూస్తే ఆయన ప్రసన్న హృదయం. ఒక్కసారి తప్పు ఒప్పుకుంటే చాలు, పోనీ ఆయన దగ్గర ఒప్పుకుంటే మిగిలిన వాళ్ళు వింటారు కదండి, మరి అదే అదొక పెద్ద సమస్య అంటే అది కూడా అనక్కర్లేట్టే, ఇలా ఇలా అని వెళ్ళిపోతే చాలు, పొంగిపోతాడు. కాబట్టి పాలచంద్రో గజానన, ఏనుగు ముఖం ఉన్నవాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు చెప్తూనే ఉన్నారు కదా, ఏనుగు చెవులు ఇవన్నీ మళ్ళీ గజానన ఏమిటి అంటే, ఆయన ఏనుగు ముఖం పొందడానికి ఒక ప్రధాన కారణం ఉంది. గజముఖాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఎవరికి వాడే చాలా తెలివితేటలుగా వరాలు కోరాను అనుకుంటూ ఉంటారు, అనుకుని నాలాంటి ముఖమే ఉన్నవాడైతే వాడి చేతిలో చచ్చిపోతానన్నాడు. అందుకని ఏనుగు ముఖం ఉన్నవాడైతేనే చచ్చిపోతాడు. పార్వతీదేవి నలుగుతో నరరూప వినాయకుడిని తయారు చేసింది. మహానుభావుడు శంకరుడు ఇలాంటి త్యాగి ఎక్కడా ఉండడు. అవతల గజముఖాసురుడి వల్ల లోకాలు ఇబ్బంది పడుతున్నాయి, వీడికి తల తీసి ఏనుగు ముఖం పెడితే వీడి వల్ల లోకాలు రక్షింపబడతాయి, గజముఖాసుర సంహారం అవుతుందని ఉత్తరానికి తలపెట్టి దక్షిణాన్ని చూస్తూ నిద్రపోతున్న ఏనుగు కైలాస పర్వతం కిందనుంటే దాని కంఠం కోయించి తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి ఆ కంఠం పెట్టాడు. పెడితే ఇప్పుడు ఏమైంది, గజముఖాసుర సంహారానికి గజముఖం ఉన్నవాడు వచ్చాడు. ఇప్పుడు ఈయన ఆయన మీద యుద్ధానికి వెళ్ళి గజముఖాసుర సంహారం చేశాడు, అందుకని గజానన, దానివల్ల లోకాలు శాంతి పొందాయి. అంటే బహుశః మొట్టమొదటి అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేసినవాడు పరమేశ్వరుడు. తల తీసి తలబెట్టాడు. ఎవరికోసం? కన్న కొడుకైనా లోకాల కోసం మార్చాడు. మారిస్తే ఆయనేమి, నాకెందుకు నాన్నగారు ఇలాగా అనలేదు, లోకాల కోసం ఏనుగు ముఖంతో ఉంటానని గజముఖాన్ని అంగీకరించి గజముఖంతో ఆయన అందరికీ కూడా అనుగ్రహం చేయడానికి గజముఖాసుర సంహారం చేశాడు. అంతేకాదు, ఏనుగు ముఖానికి ఒక గొప్పతనం ఉంది. ద్వైపము అంటుంది వేదం. ద్వైపం అంటే తినేటప్పుడు రెండంచెల్లో తినాలి, ఇచ్చేటప్పుడు ఒక్క అంచెలో ఇవ్వాలి, అలా ఇస్తే అది చాలా గొప్పది అని గుర్తు. ద్వైపములు అని, ద్వైపం అని గుర్తించింది వేదం కొన్ని ప్రాణులను. అందులో మొదటిది ఏనుగు, రెండవది కోతి, మూడవది మనిషి. మనిషి మొదటికి వస్తాడనుకోండి, తినేటప్పుడు ఒక అంచెలో తినరు. ఓ కుక్క, ఓ పంది, ఓ పిల్లి ఇవి ఉన్నాయనుకోండి, ఒక అంచెలో తినేస్తాయి, కలియబడి టక్క నోరు పెట్టి తింటాయి. ఏనుగు ఉందనుకోండి అలా తినదు, ముందు తొండంతో పట్టుకుంటుంది, అది దాని చెయ్యి, పట్టుకుని పైకెత్తి రెండో అంచెలో నోట్లో పెట్టుకుంటుంది. మనిషి ఉన్నాడనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. కోతి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ద్వైపం అంటారు తినేటప్పుడు రెండంచెలు, లోపలికి ఏది తీసుకున్నా రెండంచెల్లో, అంటే బాగా ఆలోచించి పుచ్చుకుంటాడు. అదే పనిగా పుచ్చేసుకోవడం కాదు, వస్తోందని పుచ్చుకోడు, తనకి సరిపోయినంత అంతే. ద్వైపం ఇస్తే ఒక్కంచెలో ఇచ్చేస్తాడు. మనిషి ఇచ్చినా అలాగే ఇచ్చేయాలి, కోతి ఇచ్చినా అలాగే ఇచ్చేస్తుంది, ఏనుగు అలాగే ఇచ్చేస్తుంది. ఏనుగు ఇవ్వవలసి వచ్చింది అనుకోండి, రెండంచెల్లో ఇవ్వదు, ఇలా తీసి అలా ఇచ్చేస్తుంది. అందున ఏనుగు ఆశీర్వచనం గొప్పది. అందుకదు తిరుమల అక్కడికి వెళ్ళినప్పుడు ఏనుగు ముందుకు వెళ్ళి నిలబడితే అది తొండం ఎత్తి తల మీద పెడితే అందులో బోడిగుళ్ళు కాబట్టి పరమానందంగా ఉంటుంది, బరువుగా తగిలితే సంతోషపడిపోయి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏనుగు యొక్క ముఖానికి ఆ గొప్పతనం ఉంది. రెండు, ఏనుగుకి మాత్రమే ఉన్న గొప్పతనం ఏమిటంటే, విఘ్నేశ్వరుడు బ్రహ్మణస్పతి, సమస్త విద్యలకు ఆయన ఆలవాలము. ఇన్ని విద్యలకు ఆలవాలమైన వాడు ఏం చేయాలి? ఎవడొచ్చి ఏది మాట్లాడినా, ఎవడొచ్చి ఏ పాట పాడినా ఏం బాగుంది లేదు అనాలి. ఆయన అలా అనడు. ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే, తక్కువ మాట్లాడతాడు ఎక్కువ వింటాడు. సాధారణంగా
మిగిలిన వాళ్ళు ప్రయత్నపూర్వకంగా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే మర్యాద అంటారు. ఏదో గురువు గారు మాట్లాడుతున్నారు అనుకోండి, శిష్యుడు మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకో మాట్లాడతారు, గబుక్కు నోటి తుంపర్లు పడితే మర్యాదగా ఉండదని. హనుమ ఆజ్ఞాపాలక హనుమ అని ఇప్పటికీ తిరుమలలో ఉంటారు. రామచంద్రమూర్తితో మాట్లాడేటప్పుడు చెయ్యి ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడతారు, అది వినయానికి మారుపేరు. ఎంతో వినయం ఉన్నది అని గుర్తు ఏమిటంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మాట్లాడతారు. మనం ఇలా అడ్డు పెట్టుకుని మాట్లాడాలి, గుర్తు పెట్టుకుని. పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఇలా పెట్టుకుని మాట్లాడతారు, కానీ ఏను ఏం చేస్తుందో తెలుసా, ఎప్పుడూ నోటికి చెయ్యి అడ్డెట్టుకుంటుంది. ఎందుకని, దానికి నోరు ఇలా కిందకు ఉంటుంది, దాని తొండం చెయ్యి రెండు దంతముల మధ్యలోంచి తొండాన్ని నోటికి అడ్డంగా పెడుతుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకున్న ఏకైక ప్రాణి ఎప్పుడు ఎవరు, ఏనుగే. అంటే అంత వినయం విఘ్నేశ్వరుడిది అని చెప్పడానికే గజానన. ఎంతటి సుముఖుడో, ఎంతటి విద్వాంసుడో, ఎంతటి బ్రహ్మణస్పతియో, అంతటి వినయమున్నవాడు విఘ్నేశ్వరుడే. నిజానికి గురు శిష్యులకు పేర్లు ఏమిటి అంటే వినీతుడు, వినేయుడు. అపారమైన వినయము గురువు వలన నేర్చుకుని తన శిష్యుడికి వినయం నేర్పుతాడు గురువు. అంతటి వినయానికి పరాకాష్ఠ లోకంలో ఎవరు అంటే ఆయనే. ఆయన కన్నా శాస్త్రములు తెలిసిన్నవాడు ఉండడు. అందుకే భూప్రదక్షిణం చేసి రండిరా అన్నాడు తండ్రి గారు. నెమలివాహనం ఎక్కితుర్రుమన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి జ్ఞానఫలాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. ఆయనకి తెలియనిది లేదు, కానీ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఎక్కువ మాట్లాడకుండా అంత వినయంగా ఉంటాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ అంత బాగా మాట్లాడతాడు. భూపసభాంతరాల మన పుష్కల వక్చతురత్వము ఆజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. సభలో మాట్లాడగలగడం, మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు మౌనంగా ఉండగలగడం, ఈ రెండూ కూడా వినయం ఉన్నటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాని యొక్క లక్షణములు. అటువంటి మహానుభావుడు ఆయన. అందుకే గజముఖమున్నవాడు గజానన. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.